Hi friends, welcome to our business ideas in Telugu channel. Ivala cheppaboye business lo meeru nelaki minimum 90,000 anedi sampadinchukochu ati sulabhanga. A business enti ane telusukoboye mundara mottamodatiga meeru mana channel ni ippude visit chesi unte tappakunda mana channel ni subscribe chesukondi, pakkane unna bell symbol ni press cheyandi. Alage ee video ni skip cheyakunda last varaku chustene meeku business ku sambandhinchina total information anedi ardhamavutundi. Friends, aa business enti ante tenkayala vyaparam ante coconut business anamata. Ee coconut ni ekkuvaga intlo gudilo పూజకు ముఖ్యంగా వాడుతూ ఉంటారు. ఈ టెంకాయల్ని మనం రైతుల దగ్గర తక్కువ కాస్ట్ లో అనేది కొనుక్కోవాలి. అలాగే లేబర్ తో పైన ఉన్నటువంటి తొక్కను తీసేసి మనము సేల్ చేయవచ్చు. కాకపోతే లేబర్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, లేబర్ అనేది దొరకడం కూడా కష్టంగా ఉంటుంది. పైన కనబడేటటువంటి మిషన్ అంటే కోకోనట్ పీలింగ్ మిషన్ ని మీరు పర్చేస్ చేసుకుంటే మనకి ప్రాఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కోకోనట్ పీలింగ్ మిషన్ లో టెంకాయల్ని వేస్తే ఆటోమేటిక్ గా పైన ఉన్నటువంటి పొర పీచుని సపరేట్ చేసి టెంకాయల్ని సపరేట్ చేస్తుంది అన్నమాట. మనకి బల్క్ గా టెంకాయలు 10 రూపాయలకి, కొంచెం సైజు చిన్నదిగా ఉంటే గనక 9 రూపాయలకి మనకి దొరుకుతాయి అన్నమాట. ఇలా దొరికిన టెంకాయల్ని మనము ఫుల్లీ ఆటోమేటెడ్ కోకోనట్ పీలింగ్ మిషన్ అనే మిషన్ లో మనం వేస్తే టెంకాయలు ఆటోమేటిక్ గా పొర కోల్పోయి బయటికి టెంకాయ అనేది రావడం జరుగుతుంది. ఈ మిషన్ వచ్చేసి గంటకి 600 టెంకాయల్ని మనకి ప్రొడక్షన్ అనేది ఇస్తుంది అన్నమాట. అలాగే వేస్ట్ అనేది బయటికి వస్తుంది. ఈ వేస్ట్ ని కూడా మనము బిజినెస్ అనేది చేయవచ్చు. అంటే పరుపులు తయారు చేసే వాళ్ళకి, అలాగే బస్సుల్లో ట్రైన్స్ లో సీట్స్ కవర్స్ తయారు చేసే వాళ్ళకి కూడా మనము పీచు అనేది సేల్ చేయవచ్చు. అలాగే దిండ్లను కూడా తయారు చేస్తూ ఉంటారు. అలాగే కూలర్లు తయారు చేసే కంపెనీస్ కూడా మనం ఈ పీచుని కూడా సేల్ అనేది చేయవచ్చు. అలాగే ఈ మిషన్ కి మనకు ఒక్క లేబర్ అనేది సరిపోతుంది. ఇంకా మార్కెటింగ్ విషయానికి వస్తే మనం కిరాణా షాప్స్ అలాగే హోల్సేల్ షాప్స్ లో మనము టెంకాయల్ని సేల్ అనేది చేయవచ్చు. అలాగే సపరేట్ అయినటువంటి పీచుని మనం అదర్ మిషన్ తో మనము పీలింగ్ చేసి దాన్ని స్మూత్ గా వచ్చేటటువంటి టెంకాయ పీచుని కోకోనట్ థ్రెడ్స్ తయారు చేసే వాళ్ళకి, అలాగే బస్సుల్లో సీట్స్ ట్రైన్స్ లో సీట్స్ తయారు చేసే వాళ్ళకి, అలాగే ఎయిర్ కూలర్స్ తయారు చేసే వాళ్ళకి మనము ఈ పీచుని కూడా సేల్ చేయవచ్చు. అడిషనల్ గా మనకి ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇక మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాము. మొట్టమొదటిగా మనకి మీడియం సైజు కోకోనట్ వచ్చేసి 8 రూపాయలకి మనకి వస్తుంది అన్నమాట. ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 1 రూపాయి, ఇంకా లేబర్ కాస్ట్ వచ్చేసి 1 రూపాయి వేసుకుంటే మనకి టోటల్ ఒక కోకోనట్ వచ్చేసి 10 రూపీస్ కి వస్తుంది అన్నమాట. అంటే టోటల్ గా ఒక కోకోనట్ కి మనకి 10 రూపీస్ అనేది పడుతుంది. ఇంకా రీటైల్ ప్రైస్ మనము 20 రూపాయల నుంచి 25 రూపాయల వరకు సేల్ అనేది చేయవచ్చు. అలాగే హోల్సేల్ గా మనం సేల్ చేస్తే 15 రూపీస్ కి అనేది సేల్ చేయవచ్చు. అంటే మనకి ఒక కోకోనట్ మీద ప్రాఫిట్ వచ్చేసి 5 రూపీస్ ఉంటుంది అన్నమాట. అంటే డైలీ మనము 600 కోకోనట్స్ సేల్ చేయగలిగితే మనకి ఒక కోకోనట్ మీద 5 రూపీస్ ప్రాఫిట్ కాబట్టి 600 x 5 రూపీస్ మనకి 3000 రూపీస్ పర్ డే ప్రాఫిట్ ఉంటుంది. అంటే పర్ మంత్ మనకి 90,000 రూపీస్ ఈ కోకోనట్ సెల్లింగ్ బిజినెస్ మీద ప్రాఫిట్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే ఈ కోకోనట్ కి సంబంధించినటువంటి మిషనరీ కానివ్వండి, అలాగే కోకోనట్స్ కానీ పర్చేస్ చేసుకోవాలంటే మీరు డిస్క్రిప్షన్ ని ఫాలో అయితే మీకు కోకోనట్స్ అలాగే కోకోనట్ పీలింగ్ మిషన్ అనేది రెండు పర్చేస్ చేసుకోవచ్చు.